This is Sridhar Gadari, Senior Journalist, Managing Editor, V Media News. ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని విద్యానగర్లోని రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్లో ఉన్నాము. క్రాస్ బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎంతమంది ప్రాణాలు కాపాడారు? ఈ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ సాధించిన విజయాలేంటి? వాటి గొప్పతనం ఏంటి? రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ డైరెక్టర్ డాక్టర్ పిచ్చిరెడ్డి గారి మాటల్లో విందాం. ఇది ఈ బ్లడ్ బ్యాంకు దాదాపు 15 ఏళ్ళ మించిందండి. నేను 8 ఏళ్ళ కింద వచ్చినప్పుడు ఫస్ట్ ఇక్కడ డాక్టర్ లేరు, ఇక్కడ ఉన్న పరికరాలన్నీ కూడా పాత అయిపోయి ప్రతిరోజు ఒక రిపేర్లు వస్తున్నాయి. అప్పుడు నేను ఏదో ఒక ఆలోచన చేసి నేను ఇక్కడ నేను వచ్చిన తర్వాత 2 కోట్ల రూపాయలు డొనేషన్స్ కలెక్ట్ చేశానండి. ఈ డొనేషన్లు మేజర్గా మాకు ఇస్తే మీరు ఒకసారి బ్లడ్ బ్యాంక్ ఇప్పుడు చూసింటే కన్నా ప్రతి దాని మీద ఏదో ఒక పేరు ఉంది, ఇది ఏమంటే డొనేషన్లు. మీరు కింద ఎక్కడైనా చూడండి, ఇక్కడ ఈ 2 కోట్ల డొనేషన్లు తెచ్చాము. ఈ 2 కోట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హిందుస్థాన్ పెట్రోలియం కంపెనీ, తర్వాత బ్లూ క్రాస్ కంపెనీ, ఇట్లా అన్ని కంపెనీలు ఇచ్చారండి. అన్ని కొత్త కొత్త ఇన్స్ట్రుమెంట్స్ అని కొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. దీంతో ఇదే కాకుండా కింద కూడా తలసీమే వార్డు ఉంది మాకు. తలసీమే వార్డు మేము 20-బెడ్డెడ్ తలసీమకి ట్రాన్స్ఫ్యూజన్ సెంటర్ చేసాము. దీనివల్ల ఇప్పుడు ఉపయోగం ఏమంటే ఆ వచ్చిన పిల్లలందరికీ కూడా అవసరమైనంత బ్లడ్ ఇవ్వడమే కాకుండా వాళ్ళకి కావాల్సిన మందులు ఫ్రీగా ఇస్తున్నాం, రానుపోన్ ఛార్జీలు ఫ్రీగా ఇస్తున్నాం, తర్వాత భోజనం సదుపాయాలు చేస్తున్నాం, రక్త పరీక్షలన్నీ ఉచితం చేస్తున్నాం. ఇంతకుముందు వాళ్ళంతా వాళ్ళే కొనుక్కొని చేయాలంటే ఈ పిల్లలందరూ ఆ డబ్బు భరించలేక మధ్య మధ్యనే చనిపోయే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మేము ఇచ్చిన సదుపాయాలు గత 4 ఏళ్ల నుంచి సదుపాయాలు చేసిన తర్వాత పిల్లలు చాలా వరకు బాగా ఆరోగ్యంగా ఉన్నారు. ఇప్పుడు మా దగ్గర ఎంబీఏ చేసిన పిల్లలు ఉన్నారు, ఇంకా ఎంఫార్మ చేసిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఈ మధ్యకాలంలో ఉద్యోగాలు చేరి ఒక్కొక్కరు 30,000-35,000 కూడా సంపాదించుకుంటా ఉంటే చాలా సంతోషంగా ఉంది. ఈ బ్లడ్ బ్యాంకుకు మాకు అదృష్టం ఏమిటండి, ఒక్క తెలంగాణ రాష్ట్రము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము, మన దగ్గరికి ఉన్న కర్ణాటక రాష్ట్రము, మహారాష్ట్ర నుంచి కూడా వస్తారు. ప్రతిరోజు వర్కింగ్ డే మినిమం 20 నుంచి 25 మందికి మేము రక్తం ఎక్కిస్తుంటాం. ఆ 20-25 మందికి దాదాపు ఒక 35 నుంచి 40 సీసాలు రక్తం అవసరం అవుతుంటుంది. అవంతా కూడా ఫ్రీగా ఇస్తాం కాబట్టి వాళ్ళు ముందు రోజు మాకు ఫోన్ చేసి రేపు వస్తామని చెప్తే రమ్మని చెప్తాం. వాళ్ళు 9 గంటలకల్లా వచ్చి రక్తం ఇస్తే మేము 10-10:30 లోపల మళ్ళీ రక్తం వాళ్ళకి తిరిగిస్తాం. కింద వార్డులో 3:30-4 లోపల వాళ్ళు రక్తం ఎక్కించుకొని వాళ్ళకి కావాల్సిన మందులన్నీ మేమే ఫ్రీగా ఇస్తాం, రానుపోని ఛార్జీలు ఇస్తాం కాబట్టి చాలా సంతోషంగా ఉన్నారు. అంటే నేను వచ్చిన తర్వాత దాదాపు ఈ 9 ఏళ్ళలో 120,000-125,000 యూనిట్స్ వరకు సేకరించాము. ఇంతకుముందు నేను రాకముందు 1 యూనిట్ 1 ఇచ్చేవాళ్ళండి, అది హోల్ బ్లడ్ సూత్రం. నేను వచ్చిన తర్వాత దాన్ని 1:3 చేశాను. 1:3 అంటే దాంట్లో కాంపోనెంట్స్ ఉంటాయి, 1 రక్తము, ఇంకొకటి ప్లాస్మా, ఇంకొకటి ప్లేట్లెట్స్, అంటే 1:3 ప్రతి రక్తదాత 3 సేవ్ చేస్తున్నాడు, 3 బ్రతికిస్తున్నాడు. ఇంకొకటి ఏమంటంటే హైదరాబాద్లో ఇది హబ్ ఆఫ్ మెడికల్ టూరిజం, అందువల్ల ఇక్కడ రక్తం చాలా ఎక్కువ అవసరం ఉంటుంది కాబట్టి మనము ఈ హబ్ ఆఫ్ మెడికల్ టూరిజం 40 దేశాల నుంచి కూడా వస్తారు కాబట్టి వాళ్ళందరికీ అవసరమైన బ్లడ్ సేకరించి హెల్ప్ చేయగలుగుతున్నాం. ఇప్పుడు నేను చెప్పిన 1,20,000 మంది అంటే ఇంటూ 3 వేస్తే దాదాపు 3,60,000 మందికి మనము సహకారం చేసినట్టయింది అనమాట. అన్ని విధాలుగా మాకు ముఖ్యంగా ఫస్ట్ ప్రియారిటీ సేకరించిన బ్లడ్లో తలసీమ పిల్లలకి ఇవ్వాలండి, దాదాపు 700-800 లీడ్స్ అవుతాయి. మిగతా బ్లడ్ మాకు ఈ మధ్యనే గవర్నమెంట్తో ఒక MOU అయింది. మరి కమిషనర్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మమ్మల్ని పిలిపించి మా బ్లడ్ బ్యాంకుల్లో బ్లడ్ కొరత ఉంది కాబట్టి మీరు సహకారం చేయమని చెప్పేసి నెలకు 3,000 యూనిట్లు కలెక్ట్ చేసి మాకు ఇవ్వండి. ఈ 3,000 యూనిట్ మేము అదేవిధంగా ఇప్పుడు కలెక్ట్ చేస్తున్నాం, వాళ్ళు కూడా కొంత సహకారం చేస్తున్నాం. మా దగ్గర ఇంకా మిగిలిన బ్లడ్ను ఈ చుట్టుపక్కల రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్స్, మాతో పాటు ఇంకొక 7 బ్లడ్ బ్యాంక్స్ ఉన్నాయి, వాళ్ళకు కూడా సప్లై చేస్తున్నాం. ఇది కాక ఈ హాస్పిటల్ నుంచి అడపదడప ఒక రోజు 10 మందో 5 మందో స్లిప్స్ తీసుకొని మాకు కూడా బ్లడ్ కావాలని వస్తే వాళ్ళు కూడా సప్లై చేస్తాం. అంటే ఇప్పుడు హైదరాబాద్లో ప్రతి కార్పొరేట్ హాస్పిటల్లో బ్లడ్ బ్యాంక్ ఉందండి, దాదాపు 150-200 దాకా ఉండొచ్చు. ఈ ప్రతిదీ ఉంది, వాటితో పాటు ఇది ఉందంటే మేము లాభాపేక్ష లేకుండా చేస్తాం కాబట్టి క్వాలిటీ మెయింటైన్ చేస్తాం, క్వాంటిటీ మెయింటైన్ చేస్తాం కాబట్టి మాకు ఈ బ్లడ్ బ్యాంక్ మంచి పేరు ఉంది, ఎక్కడ కూడా ఇబ్బంది ఏం లేదు.